కొత్తపేట గ్రామానికి వెళ్ళే రహదారి దుస్థితిపై సోమవారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతుల మాజీ డైరెక్టర్ ఏచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిసెట్టి అప్పలనాయుడు సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉన్న తోటపాలెం కొత్తపేట గ్రామాల మధ్య ఉన్న రహదారి అధ్వాన పరిస్థితిలో ఉందని ఎన్ని దఫాలు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రహదారిపై ప్రజల రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్లో విద్యార్థులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, వృద్ధులు, మహిళలు, ఇతరతర వర్గాల వారు తమ తమ పనుల కోసం నిత్యం శ్రీకాకుళంలోకి రాకపోకలు సాగిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2022 ఏప్రిల్, మే నెలలో కూడా ఇదే రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులు అయినా చేపట్టాలని అధికారులు కోరినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. తక్షణమే తోటపాలెం కొత్తపేట గ్రామాల మధ్య ఉన్న రహదారిని తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వారిని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం కొత్తపేట రహదారి చూడడానికి వచ్చాం. అతి దారుణంగా ఉంది. ఇప్పుడే పిల్లల్ని కూడా అడిగాం, స్టూడెంట్స్ని, ఆటో వాళ్ళు కూడా అడిగాం. ఈరోజు తోటపాలెం నుంచి కొత్తపేట వెళ్ళే రహదారి గత వేసవిలో కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, వర్షం వస్తే ఇబ్బంది అవుద్ది, దయచేసి వెంటనే మరమ్మతులు ఏర్పాటు చేయని చెప్పి రిక్వెస్ట్ చేసాం అధికారులకి. కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు కూడా వీడియో కూడా తీసి వాటర్ కూడా రోడ్డు మీద ఉండిపోయి పెద్ద పెద్ద బోయిలు పైపోయి అందుకు అధికారులకు కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళడానికి వీడియో కూడా షూట్ చేశాం. దయచేసి ఇప్పటికైనా స్పందించి అధికారులు తక్షణమే కొత్తపేట రహదారిని మరమ్మతు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం ఆ ప్రభుత్వ తరఫున. ఎందుకంటే శ్రీకాకుళానికి హెడ్ క్వార్టర్కి 2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ రహదారి ఇంత దారుణంగా ఉందనేది ముందు గ్రామీణ ప్రాంతాల పరిస్థితి కూడా అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా స్పందించి రక్షణ మరమ్మతు చేపట్టమని ఈ ప్రాంత ప్రజల తరఫున కోరుకుంటున్నాం.